చిత్తూరు జిల్లా అడ్డివారిపల్లెలో కృష్ణయ్య రవి అనే దళితులపై దాడి చేసిన వెంటనే వారిని అరెస్టు చేయాలని మాల మహానాడు ఐక్యవేదిక యూనియన్ మహిళా అధ్యక్షురాలు రాలు కె రెడ్డమ్మ డిమాండ్ చేశారు. అడ్డివారిపల్లెలో నివాసం ఉంటున్న కృష్ణయ్య రవి అనే దళితులు తమ ఇంటి నిర్మాణం కోసం గ్రామం ప్రక్కన ఉన్న బాహుదా నది ఏటి నుండి ఎద్దుల బండితో ఇసుకను తీసుకొస్తుండగా అదే గ్రామంలో నివాసం ఉంటున్న 5 వ్యక్తులు వారిపై దాడి చేశారు. దీంతో కృష్ణయ్య రవి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కలికిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ లోకేష్ రెడ్డితో మాట్లాడగా దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశామని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. మేము మాకు కావాల్సిన ఎస్సీ ఎస్టీ కేసు కాదు, మాకు కావాల్సిన హత్య ప్రయత్నం చేసినటువంటి వారిపైన అపరకులస్తుల పైన 307 హత్యాయత్నం కేసు కట్టాలి. ఇమ్మీడియట్గా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అప్పుడు దానిపైన పోలీసులు నిష్పతార్థంగా అరెస్ట్ చేస్తే అప్పుడు దానిపైన న్యాయం చేసినట్టు అవుతుంది. కానీ ఊరికి ఎస్సీ ఎస్టికేట్ కట్టేసి కాలయాపన చేసి మేము కేసు కట్టేస్తాం, సాక్షులు లేవు, తారుమారు చేసిన పరిస్థితులు ఇవ్వాలి అంటే అధికారులు ఉన్నారు. దీనిపైన మేము ఎస్పీ గారి దగ్గర కానీ డిఎస్పీ గారి దగ్గర కానీ మాకు న్యాయం దొరికినంత వరకు వాళ్ళపై చర్యలు తీసుకున్న వరకు మేము ఆగము అనేసి కూడా మా పోరాటం ఆగము. ఈ ఉద్యమం అంతా కూడా మాల మహాడ ఐక్యవేదిక చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షులైనటువంటి మా కె రెడ్డమ్మ ఆధ్వర్యంలో ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్తాం. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము దీనిపైన పోరాటం వెనుదిరగము. అదేవిధంగా ఇప్పుడే మన ఎస్ఐ గారితో కూడా అత్యాపత్తి కేసు కట్టాలి. ఎస్ఐ టికెట్తో కాకుండా మీరు చేతులు దొరుకుకోవడం కాదు, అత్యాపత్తిని కూడా 307 కేసు నమోదు చేసి వారిపైన ఇమీడియట్గా వెంటనే అరెస్ట్ చేయాలనేది మా డిమాండ్ అనేది ఎస్ఐ గారికి కూడా వెళ్తున్నాము. ఇప్పుడు మా రెడ్డమ్మ గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్తున్నాము. మాకు ఈ అవకాశం ఉన్నటువంటి మా కలికిరి మండల మా జిల్లా మహిళా అధ్యక్షులైనటువంటి కె రెడ్డమ్మ గారికి, మా టీం వారికి అందరికీ కూడా, మా రాయలసీమ రీజియన్ ఉండే రామంగల్ గారికి అన్న మాకు